నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఉరితాడు బిగిస్తూ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నూతన విద్యుత్ సంస్కరణలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు కూటమితో పాటు కాంగ్రెస్ బీఎస్పీ పార్టీలతో పాటు వివిధ కార్మిక రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు బీఎస్పీ పార్టీల ప్రతినిధులు ఆర్టీసీ డిపోతో పాటు బ్యాంకులు హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రధాన మార్కెట్ ఇతర కోణాలలో ర్యాలీలు నిరసనలు చేపట్టారు. కూడా దానికి మద్దతుగా పెట్టిన మోటార్లకు మీటర్లు అన్న దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. దీన్ని మిగతా అన్ని రైతు సంఘాలు వామపక్షాలు అన్ని వ్యతిరేకిస్తున్నా సరే మొండి వైఖరితో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము అడ్డుకుని తీరుతాం. దీనికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ఈ ధర్నాని బంద్ని పూర్తి విజయవంతం చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజానికి అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది అందరి సమస్య. మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, కానీ దీన్ని తిరిగి మళ్ళీ పెత్తందారి వ్యవస్థలోకి లాగుతున్న ప్రభుత్వాలని మనం ఎంత ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో ఆహార సమస్య ఏర్పడుతుంది, తిండి గింజలు కొరత ఉండదు, దేశ స్వతంత్రం ప్రమాదం పడుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తున్నారు.